చేస్తాం. అలాగే ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యులు కావాలని కోరుకుంటాం. పంచాయతీ సర్పంచ్లు కూడా ఓపెన్ డెఫికేషన్ అనేది, బహిరంగ మల విసర్జన అనేది మీరు డిస్కరేజ్ చేయకపోతే, మీరు దాన్ని చర్యలు తీసుకోకపోతే అందరి ప్రాణాలని ఇలాగ దారుణమైన పరిస్థితుల్లో పెట్టేస్తారు. జలజీవన్ మిషన్ కింద కనీసం ఎంత చేస్తున్నా కానీ ఇవి ఆపకపోతే ఇవి నిరంతరంగా వస్తూనే ఉంటాయి. అందుకని దీన్ని ప్రత్యేకించి ప్రభుత్వం తరపు నుంచి ఇలాంటి సందర్భంలో ఏముంటుందంటే, ఇది కూర్చోబెట్టి బ్లేమ్ చేయడానికి వీటికి కాదు, ఇది మా బాధ్యత, మేము చేస్తాం. కానీ మేము ఈ రోజున ప్రత్యేకించి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చిందని చూస్తే, గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు. 500 కోట్లు పెట్టి 700 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టారు, కానీ అదే డబ్బు అదే బడ్జెట్తో కనుక ఉండుంటే ఈ రోజున ఫిల్టర్ బెడ్స్ ప్రతి చోట రక్షిత మంచినీరు వచ్చిండే. ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితిగా తయారయ్యింది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన మేము సరిదిద్దుకోవడానికి టైం పట్టేస్తా ఉన్నాం. కానీ మేము బాధ్యతగా ఉన్నాం. ఈ సమస్యకి ఉత్పన్నమైంది గత 5 సంవత్సరాల కాలంలో ఒకటి జరిగింది. ఒకటి డబ్బులు ఖర్చు పెట్టకపోవడం. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేశారు అదొకటి బయటికి తీసుకురావాలి. అలాగే పంచాయతీ నిధుల్ని ఏ రోజున విడుదల చేయలేదు. ఏదైనా పంచాయతీ అధికారులు కానీ సచివాలయ అధికారులు కానీ ఏదైనా అడుగుదాం ఏదన్నా గట్టిగా మాట్లాడదామంటే ఒకటి చెప్తా, నిధులు మాకు ఇవ్వలేదు, మమ్మల్ని ఏం చేయమంటాం అడుగుతాం. ఎందుకు 5 సంవత్సరాల నుంచి మీరు ఇలా చేశారంటే, నేను మాకు నిధులు రాని కాడికి మేము ఏం చేయాలి. గుడివాడలో కూడా అదే సమస్య. బేసిక్ క్లీనింగ్ అనే ప్రాసెస్ ఒకటి కనీసం వచ్చిన తర్వాత ఈ మాత్రం ఇవన్నీ బయట పడుతున్నాయి అంటే మా చిత్తశుద్ధి, మేము వచ్చి దీన్ని సరిదిద్దాలని